హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు పెడగాజు టాపిక్స్ అయినా రెమెడియల్ టీచింగ్ దీని తెలుగులో లోప నివారణ బోధన లేదా పరిష్కార బోధన లేదా దోష నివారణ బోధన అనడం జరుగుతుంది ఈ టాపిక్ గురించి మరియు తరగతి గదిలో భాషా బోధనలో ఎదురయ్యే సమస్యలు ఈ రెండు టాపిక్ల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ రెండు టాపిక్స్ని మనం నేర్చుకున్నట్లయితే తెలుగు పెడగాజులో ఉన్న అన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఈ ఇవి రెండు కూడా చాలా చిన్న టాపిక్సే వీటి గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం లోప నివారణ బోధన లోప నివారణ బోధన అనేది నెమ్మదిగా అభ్యసించే వారిని గుర్తించడం అంటే స్లో లర్నర్స్ని గుర్తించడం మరియు వారి సమస్యలను అధిగమించడానికి అవసరమైన సహాయాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాన్ని గుర్తించి వాటిని పరిష్కరించడానికి తరగతి గదిలో పరిష్కార బోధన చేయడం వారి అభ్యాస నైపుణ్యాన్ని మెరుగుపరచడం అనేది జరుగుతుంది విద్యార్థులకు ఎక్కడ సమస్య ఎదురవుతుందో తెలుసుకొని సరిచేసే ఉద్దేశంతో లోప నివారణ బోధనని ఉపయోగిస్తారు ప్రతి ఒక్కరిలోనూ ప్రతి విద్యార్థుల్లోనూ వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం విద్యార్థులకు బోధన అనేది చేయాలి ప్రతి విద్యార్థికి తగిన ప్రాధాన్యతనిస్తూ పిల్లల్లో ఉన్న సమస్యల్ని ఉపాధ్యాయుడిగా మనం తెలుసుకోవాలి విద్యార్థులకు అనుకూలంగా పాఠ్యప్రణాళికలు కానీ పాఠ్యాంశాలు ఉండేటట్లు రూపొందించాలి పిల్లలతో అభ్యసన కృత్యాలు అనేవి చేయించాలి పిల్లలకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా కల్పించాలి ఎందుకంటే పిల్లవాడు స్వయంగా నేర్చు చేయడం వల్ల ఎక్కువగా నేర్చుకుంటాడు కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కల్పించడానికి ఎక్కువ తోడ్పడాలి విద్యార్థులు నేర్చుకోవడంలో లోపాలు కానీ అంటే తప్పులు చేయడం అనేది జరుగుతూనే ఉంటాయి ఇవి వాళ్ళు నేర్చుకోవడంలో ఒక భాగంగానే జరుగుతాయి వాళ్ళు సరిగ్గా వినకపోవడం వల్లనో సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన దోషాలు అనేవి జరగవచ్చు ఈ దోషాలు అనేవి మౌఖిక రూపంలో ఉండొచ్చు లిఖిత రూపంలో ఉండొచ్చు పిల్లవాడు ఎలా దోషాలు చేస్తున్నాడో తెలుసుకొని వాటిని సవరించడానికి చేసే బోధనే లోప నివారణ బోధన దోష నివారణ బోధన లేదా రెమెడియల్ టీచింగ్ అంటాం పిల్లవాడు చేసే దోషాలు భావ వ్యక్తీకరణలో అయి ఉండొచ్చు లేదా భావ గ్రహణలో ఉండొచ్చు అంటే భావాల్ని వ్యక్తీకరించడంలో లోపాలు చేయవచ్చు లేదా గ్రహించడంలో లోపాలు చేయవచ్చు ఎలా లోపాలు జరుగుతున్నాయి అనేది గ్రహించి వాటిని పట్టికలుగా తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించాలి పిల్లలు వైయక్తికంగా దోషాలు చేస్తున్నారా లేదా తరగతి గది మొత్తంలో దోషాలు జరుగుతున్నాయా అని తెలుసుకొని మనం సవరించడానికి వ్యక్తిగత బోధన చేయడం లేదా పర్యావేక్ష బోధన చేయడం అనేది చేయాలి దీని ద్వారా పిల్లల్లో చేసే తప్పులను మనం సవరి సవరించే అవకాశం అనేది ఉంటుంది పర్యవేక్షక బోధనే మనం సూపర్వైజరీ స్టడీ అంటాం ఇందులో ఉపాధ్యాయుడు పిల్లల్ని పర్యవేక్షిస్తూ వారికి ఏమైనా సందేశాలు సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేయడం వాళ్ళకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ఇది రెమెడియల్ టీచింగ్కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి భాషా బోధనలో ఉన్న సమస్యలు భాషా వ్యక్తీకరణ కానీ భావ వ్యక్తీకరణ కానీ భావ గ్రహణ కానీ మాధ్యమంగా భాష అనేది పనికొస్తుంది బోధన అభ్యాస ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుడు శ్రవణం భాషణం పఠనం లైఖన నైపుణ్యాలని విద్యార్థుల్లో పెంపొందించాలి అలా పెంపొందించలేనప్పుడు కూడా భాషా బోధన అనేది సరిగ్గా జరగదు భాషా బోధనే కాదు ఏ బోధన కూడా ఇవి పెంపొందించకపోతే సరిగ్గా జరగదు ఉపాధ్యాయుల్లో ఉచ్చరణ సామర్థ్యం కొరవైనప్పుడు కూడా భాషా బోధన అనేది సరిగ్గా జరగదు ఆధునిక సంప్రదాయాలకు సంబంధించిన పరిజ్ఞానం అనేది ఉపాధ్యాయుల్లో లేనప్పుడు తరగతి గదిలో బోధన ఉపకరణాలను వినియోగించినప్పుడు భాషా బోధన అనేది సరిగ్గా జరగదు భాషా బోధనే కాదు ఏ బోధన అయినా సరిగ్గా జరగాలంటే ఉపాధ్యాయుల్లో ఈ సమస్యలు అనేవి ఉండకూడదు ధ్వని ఉత్పత్తి క్రమానికి చెందిన పరిజ్ఞానం కూడా ఉపాధ్యాయుడికి ఉండాలి ఇది లేనప్పుడు కూడా బోధన అనేది సరిగ్గా జరగదు విద్యార్థులు సాధారణంగా చేసే దోషాలు గుర్తించడంలో అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి ఉపాధ్యాయుడికి ఇది లేనప్పుడు కూడా బోధన సరిగ్గా జరగదు భాషా పాఠ భాషా పాఠాలను విద్యార్థులకు నిజ జీవిత అనుభవాలతో సమన్వయం చేస్తూ బోధించాలి అలా బోధించినప్పుడు కూడా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉండదు ఇది భాషా బోధనలో ఉండే సమస్యల గురించి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అర్థమైంది అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఏమైనా సజెషన్స్ ఉన్నా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో